నమస్తే అందరూ మంచిగా ఉన్నారా ఏం లేదు ఇది దుబాక్ ఎలక్షన్ల గురించి నాలుగు ముచ్చట్లు చెప్పుదని వచ్చిన అబ్బా 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 ఏం పండుగ అది ఎవ్వా ఆరు నెలలకు ఒకసారి ఎలక్షన్లు అయితే మంచిగా అనిపించింది ఈవెన్కి ఏమైనా పిచ్చా ఆరు నెలలకు ఒకసారి ఎలక్షన్లు అంటున్నా అనుకోకురి మరి పండుగ చూస్తే గట్లుంది తిరగంగా సర్టిఫికెట్లు ఇవ్వకపోదురు దరఖాస్తులు తీసుకోకపోదురు అసలుంటిది మా అక్కకు 10 దినాలన్నా కాలే ఆయన బీడీలప్పించిన చక్కంట్లో పడ్డది మా తాత కాలు జర్రంతో ఇంకరున్నా సరే ఈ కలాంగ్ లప్పించని ఇచ్చింది మరి ఇక ఎట్టగట్టాలరా దేవుడా అని మా నాయన క్రాప్ లోన్ గురించి బాగా టెన్షన్ పడుతుండే అవ్వ గ్రామ పంచాయతీ కాడికి వచ్చిరి క్రాప్ లోన్ రినువల్ చేయనే పట్టి ఇక మరిపోయినాయి అనుకున్న సీసీ రోడ్ బిల్లులు నడుచుకుంటా మా గల్లీలు దాకొచ్చినాయి డబుల్ బెడ్రూమ్లు అన్ని ముస్తాబైతున్నాయి ఇక తంబాలకు బుగ్గలు అయితే అబ్బో ఎన్నెళ్ళినంత గట్టిగా మెలుగుతున్నాయి ఇక మోరేలు కూడా సాబు ఓ కాళేశ్వరం నీళ్ళు నడుర్తున్నాయి కులం పాటు పెరిగింది కుల సంఘాలు కట్టిస్తామని హామీ ఇచ్చిర్రు ఇక 10 దినాల ముందు నుంచి బీరు బిర్యానీ లోడ్ లేకుండా సాధన దాస్తారు ఇక ఒకరోజు ఓట్లకు ఒకరోజు ముందు అయితే ఇక ముడుపులు కానుకలు ఉండనే ఉండే ఇక 5-6 ఏళ్ళ దాకా కూడా పత్తకుండ్రో ఉండ్రో అని ఏమో దర్శనం ఉండదు అనుకుంటే 1-2 ఏళ్ళు తిరగకముందుకే ఒకటి వాళ్ళే ఇంటికి దర్శనం ఇచ్చిపోవట్రు ఇంకేం కావాలి ఇక నేను మట్టి మనిషిని ఇక నేను కూడా మీ ఊరు ఆమెని మీ ఏరియా ఆమెని అనుకుంటా కొత్త కొత్త ముఖాలు ఉట్క రాబట్టే టీవీలలో మాత్రమే కనబడే వాళ్ళందరూ కండ్ల ముందనే తిరగబట్టే ఇక ఇదిగాక సంతోషం ఇదిగాక ఆనందం ఇంకేమున్నది ఇప్పుడు ఎప్పుడు ఇక ఎలక్షన్ల పండుగ దీనికి మించిన ఎలక్షన్ల పండుగకు మించిన పండుగ ఇంకేదాన్ని ఉన్నదా ఇక ఇదంతా ఈ పార్టీలన్నీ చేసేప్పటికీ మా దోస్తుగాళ్ళందరి మధ్యలో జరగాలి లొల్లి మళ్ళీ మళ్ళీ వాళ్ళందరూ ఒకటే రాసింతకింది మళ్ళీ